తెలంగాణలో కొడుకు అల్లుడు బిడ్డ తప్ప మిగతా ఎవరు మాట్లాడే పరిస్థితి లేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. వారు చెప్పిందే మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు వినాలి తప్ప సొంతంగా ఏ పని చేసే పరిస్థితి లేదని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని దుబ్బాక పట్టణంలో బీజేపీ నిరసన దీక్ష చేపట్టింది. ఈ దీక్షలో ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. టీఎస్పీఎస్సీతో తనకు సంబంధం లేదన్న కేటీఆర్ మాటలకు నవ్వాలు ఏడవాలో అర్థం కావడలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో విద్యార్థులకు జరిగే అన్యాయంపై ఎప్పుడైనా సరే దుబ్బాక గడ్డ నుంచి యువత పోరాటం మొదలవ్వాలని సూచించారు. అందుకని కేటీఆర్ గారు, ఐటీ శాఖ మంత్రిగా నువ్వేం చేయాలో మాకు తెలుసు. జన్వాడలో ఫామ్ హౌజులు కట్టుకోవద్దు, కానీ నువ్వు కట్టుకుంటావు. సినిమాలలో షికారులకు వెళ్ళొద్దు, కానీ మీరు వెళ్తూ ఉంటారు. వ్యక్తిగత జీవితాల గురించి మేము మాట్లాడొద్దని చాలాసార్లు అనుకుంటాం, కానీ మీరే ప్రొవోక్ చేస్తూ ఉంటారు. నేనేం చేయాలో మీకు ఎవరికైనా తెలుసా అన్నాడు. నీ జాగాలో కూర్చోబెడితే ఏం చేయాలో అంతకంటే నీకంటే బాగా చేసి చూపెడతాం రామన్న. అందుకని అహంకారం మంచిది కాదని చెప్పి కేటీఆర్ గారికి సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. రాజకీయాల్లో నీతి నిజాయితీ విలువలు ఉండాలి, విలువలకు పట్టం కట్టాలి. రాజకీయాల్లోకి కొత్త తరం రావాలి. భవిష్యత్ తరాలలో ఉన్నటువంటి కొత్త కొత్త వాళ్ళు, చదువుతున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలంటే కొంచెం విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలి మిస్టర్ కేటీఆర్. అందుకనే నేను రాజీనామా చేయమని ప్రతిపక్షాలుగా మేము అడుగుతా ఉన్నాం తప్ప నువ్వు ఉంటేంది నువ్వు పోతేంది.